గతంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారే మాట్లాడారు ఒక మాట, ఏమనంటే సైకిల్ ఆయనది కాదు, పార్టీ ఆయనది కాదు, ముఖ్యమంత్రి పీఠం కూడా ఆయనది కాదు. అయినప్పటికీ చంద్రబాబు నాయుడు గారు సీట్లు ఎట్లా కూర్చుంటారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు 2009-12 మధ్యలో మాట్లాడారు. 2014 వచ్చేసరికల్లా పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ యూటర్న్ తీసుకొని పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మంచోడు ఓట్లేయండి అని చెప్పాడు. మళ్ళీ 2018 వచ్చేసరికల్లా చంద్రబాబు నాయుడు దొంగ ఒక అమరావతి అని ఒక ప్రాంతం పెట్టి మరి లక్షల కోట్లు స్కామ్ చేస్తామన్నాడు. కాబట్టి అలాంటి వాడు ఈ సంపద అంతా కూడా, ఈ రాష్ట్ర సంపద అంతా కూడా లోకేష్ కు ఒక్కగానొక్క కొడుకు దోచి పెడతా ఉన్నాడు కాబట్టి అతనికి ఓట్లేద్దని చెప్పాడు 2018. మరి 2023 వచ్చేసరికి వెళ్ళి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఓటేయండి అని చెప్తా ఉన్నాడు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఇన్నిసార్లు యూటర్న్ తీసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి మేలు చేశాడో మనందరం కూడా గమనించవచ్చు. కానీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు దోస్తీ చేస్తున్న సందర్భాల్లో చాలా మంది కలిసి వస్తా ఉన్నారు. ఇవాళ బ్లడ్ రిలేషన్లు కూడా చాలా మంది కోల్పోయి మాట్లాడుతూ ఉన్నారు. ఒకే ఒక మాట చెప్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి అవసరం ఉంది, 4.5 సంవత్సరాల పాలన అందించిన సందర్భాల్లో ఆయన మా పిల్లల్ని చదివించాడు, మా రైతులను ఆదుకున్నాడు, మా అక్క చెల్లెల్ని ఆదుకున్నాడు, మా అవ్వాతాతలను ఆదుకున్నాడు, మాకు ఇల్లు కట్టించాడు, మాకు అసైన్డ్ భూములు ఎన్నాళ్ళ నుంచో అసైన్డ్ భూములు ఇబ్బందులు కలిగి ఉన్న వాళ్ళందరూ కూడా అసైన్డ్ భూములు మరి దాని మీదట ఉన్న రకరకాల ఇబ్బందులన్నీ కూడా తొలగించి ఇవాళ వాళ్ళందరికి కూడా రిజిస్ట్రేషన్ కల్పించే విధంగా అవకాశాలు కల్పించారు. అదే విధంగా ఇవాళ ఈ రాష్ట్రం కూడా ఇంత సువిక్షంగా ఉందంటే ఖచ్చితంగా జగనన్న గొప్పతనం మాత్రమే. 4.5 సంవత్సరాలు మాత్రమే పాలించాడు జగనన్న. 4.5 సంవత్సరాల్లో ఇచ్చిన హామీల్లో 99% హామీలు ఎవరైనా నెరవేర్చారా అంటే ఎవరో నెరవేర్చకపోగా గత నాయకుడు చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలు మనందరం కూడా చూశాం. హామీలు ఇచ్చేవాడు చంద్రబాబు నాయుడు, హామీలు ఇచ్చిన తర్వాత మర్చిపోయేవాడు. అంటే అధికారం కోసం ఏ రకంగానైనా సరే, ఎన్ని రకాలుగానా సరే ఎస్సీల్ని బీసీల్ని అందరినీ వాడుకుంటాడు. అధికారం వచ్చిన తర్వాత ఎస్సీలుగా ఎవరు పుట్టాలని కోరుకుంటారని మాట్లాడుతూ ఉంటాడు, బీసీల తోకలు కత్తిరిస్తానంటాడు, రకరకాల కులపిచ్చుతో మాట్లాడిన చంద్రబాబు నాయుడు నిన్న కాక మొన్న బీసీ మీటింగ్ అని ఒకటి పెట్టి దాని గురించి ముసల కన్నీరు గారుస్తా ఉన్నాడు. ఒక్కసారి గమనించండి, చంద్రబాబు నాయుడుకి ఎలక్షన్ టైంలో తప్ప విడి రోజుల్లో మనం గుర్తురాం, మనం మన వాసన కూడా ఆయనకు నచ్చదు. ఎస్సీలుగా ఎవరు పుట్టాలని కోరుకుంటారని చెప్పి మరి ఈ మధ్య కాలంలో మాట్లాడుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు, దగాబడ్డ దళితుడా అని చెప్పి సిగ్గుండాలి చంద్రబాబు నాయుడు లాంటి ఆ వ్యక్తి అలాంటి మాటలు మాట్లాడడానికి. దళితులను అవమానపరిచి, బీసీలను అవమానపరిచి, ఎస్సీలను అవమానపరిచి, ఎస్టీలను అవమానపరిచింది చంద్రబాబు నాయుడు కాదా? ఈ రాష్ట్రం మొత్తం మీద ఏనాడు కూడా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిలా కాకుండా ఒక పెత్తనం తీసుకొని ఇష్టానుసారమైన పాలన చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇంకా అంట ఇవాళ ఎలక్షన్ వచ్చింది కాబట్టి ఏదో రకంగా అడ్డదారిన కొడుకును మరి మినిస్టర్ని చేసి అదేవిధంగా తను కూడా ఒక రకరకాల అడ్డదారుల్లో పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తులను అడ్డం పెట్టుకొని మరి ఇవాళ అధికారం చేపట్టాలని చూస్తా ఉన్నాడు. ఒక్కసారి గమనించండి, మన ఆడపిల్లలు కానీ, మన అవ్వాతాతలు కానీ, మన యువకులు కానీ ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఈ 4.5 సంవత్సరాల్లో చేసిన పాలన, గత 14 సంవత్సరాలు చేశాం, 40 సంవత్సరాలు సీనియర్లు అని చెప్పుకున్నా ఏ నాయకుడైనా చేయగలిగాడా? ఒక్కసారి గమనించండి. కానీ జగనన్నని వీళ్ళందరూ కలిసి మేము ఏదో రకంగా దించేసి ఈ రాష్ట్ర సంపద అంతా కూడా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, అదేవిధంగా ఈ మధ్య కాలంలో కొంతమంది కొత్త వాళ్ళు వస్తా ఉన్నారు, వాళ్ళందరూ కలిసి లోకేష్ కూడా కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని దించుతామని చెప్తా ఉన్నారు. కానీ ఒకటి గమనించండి, మనకి జగనన్న ఎందుకు అవసరమంటే, జగనన్నను గనక ఒక్కసారి మన అవకాశం చేజార్చుకొని వదిలేశామంటే మన భవిష్యత్ అంతా కూడా 20-25 సంవత్సరాలు వెనకపోద్ది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే మన ఈ రాష్ట్రం బాగుంటుంది, అదేవిధంగా మన పిల్లలు బాగుంటారు, మనం బాగుంటాం, ఈ రాష్ట్రంలో ఉన్న వ్యవసాయం, విద్య, వైద్య రంగాలన్నీ కూడా బాగుంటాయి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆరోగ్యశ్రీ విషయంలో 10 లక్షల నుంచి 25 లక్షలు చేస్తే ఎల్లో మీడియా ఒక్క మాట కూడా మాట్లాడరు, ఒక్క సమాధానం కూడా చెప్పరు, దాని గురించి రాసే ఓపిక లేదు. కానీ ఎక్కడో తెలంగాణలో రేవంత్ రెడ్డి 5 నుంచి 10 లక్షలు చేస్తే ఆహా ఓహో అని చెప్పి సంకలు గుద్దుకుంటా ఉన్నారు ఎల్లో బ్యాచ్ అందరూ కూడా కలిసి. రేవంత్ రెడ్డి ఏమైనా మీ సొత్తా? రేవంత్ రెడ్డి ఏమైనా మీ పార్టీనా? వాడెవడో పిల్లోడిని మీరెత్తుకొని సంకనెత్తుకొని తిరుగుతా ఉన్నారంటే సిగ్గనిపించట్లా మీకు? చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు సీనియర్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత ఉందని చెప్పుకునే మనగాడు చంద్రబాబు నాయుడు సింగిల్ గా ఢీ కొనొచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత ఉంటే సింగిల్ గా ఢీ కొట్టి
175 నియోజకవర్గాల్లో నేనే పోటీ చేస్తానని చెప్పే కెపాసిటీ చంద్రబాబు నాయుడుకు ఉందా? ఉందా? లేదు. లేకపోగా కుప్పంలో పోటీ చేయడానికి భయపడి ఈ మధ్యకాలంలో విజయవాడలో తిరిగి నేనెక్కడ పోటీ చేస్తే బాగుండదని చెప్పి పడుకుంటా ఉన్నాడంట. అంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మళ్ళీ కుప్పంలో పోటీ చేయడానికి భయపడ్డాడంటే ఏనాడు కూడా కుక్క నీళ్లు ఇవ్వలేదు కుప్పానికి చంద్రబాబు నాయుడు. ఏనాడు కూడా కనీసం మున్సిపాలిటీ చేసుకోవడానికి ఇష్టపడలేదు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు కుప్పంలో ఇల్లు కూడా లేదు చంద్రబాబు నాయుడుకి. ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే కుప్పంలో నీ ఇల్లు ఎక్కడా అని అడిగితే సమాధానం చెప్పలేక సత్యారెడ్డి గారు 2 ఎకరాల్లో తీసుకొని చెన్నిల్లు అని చెప్తా ఉంది. భువనేశ్వర్ గారు చెన్నిల్లు అంటారు. 2 ఎకరాల్లో కట్ట చెన్నిల్లు కట్టుకున్నాడని చెప్పిన అంటే హైదరాబాద్ లో 800 కోట్ల రూపాయలు ఇల్లు కట్టుకొని కుప్పంలో మాత్రం 2 ఎకరాల్లో చెన్నిల్లు కట్టుకుంటున్నాం ఇక్కడ ఉంటామని చెప్తా ఉంది. అంటే చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాను, నాకు ఆంధ్రప్రదేశ్ లో ఒక ఇల్లు అవసరం అని చెప్పి ఏనాడు అనిపించలా. ఎప్పుడు కూడా శనివారం శుక్రవారం రాగానే హైదరాబాద్ వెళ్ళిపోతాడు, అక్కడ పడుకొని మళ్ళీ సోమవారం డ్యూటీకి వచ్చినట్టుగా చంద్రబాబు నాయుడు వచ్చాడు. కానీ జగన్ అన్న అలా కాదు. ముఖ్యమంత్రి అయిన తదుపరి తాడేపల్లి ఇల్లు కట్టుకొని సెంటర్ ఎక్కడ బాగుండదు, 2 రకాలుగా నేను అన్ని వైపులు తిరగడానికి బాగుండదు అని చెప్పి ఇవాళ ఉమ్మడి ఉత్తరాంధ్ర అంతరం కూడా డెవలప్ చేయాలని వైజాగ్ రాజధాని అంటే దాని మీద కేసులు వేసి రకరకాల వ్యాపారాలు చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఒక్కడ గమనించండి, అక్కడ మీరు అనుకుంటున్నట్టు అమరావతి చంద్రబాబు నాయుడు ఎక్కడ డెవలప్ చేయాల. అక్కడ చేసిందల్లా రియల్ ఎస్టేట్. 53,000 ఎకరాలు తీసుకున్నాడు. దేనికి తీసుకున్నావంటే అమరావతి రాజధాని కట్టడానికి తీసుకున్నాడు. ఒక మాట చెప్పండి, మనకు 3 సెంట్లు ఇళ్ల స్థలం ఉంటే 3 సెంట్లలో డబ్బులు మన చేతి నిండా ఉంటే 1.5 సంవత్సరాలు కట్టుద్ది ఇల్లు కట్టుకోవడానికి, లేదా 2 సంవత్సరాలు పట్టుద్ది. అలాంటిది 53,000 ఎకరాల్లో చంద్రబాబు నాయుడు రాజధాని కడతాలంటే 8 సంవత్సరాలు పట్టుద్ది చెప్పండి ఒకసారి. అది గమనించక ఈ మధ్యకాల చంద్రబాబు నాయుడు మరి గెలిచిన 2014లో గెలవగానే ఏం చెప్పాడు, నేను అద్భుతమైన రాజధాని కడతాను, సింగపూర్ టెక్నాలజీ, చైనా టెక్నాలజీ, జపాన్ టెక్నాలజీ నా దగ్గర ఉంది, 3 సంవత్సరాల్లో అద్భుతమైన రాజధాని కడతానని చెప్పి చివరికి ఆ ప్రాంతాన్ని ఏం చేశాడంటే మరి దుర్మార్గం చూడండి ఒకసారి. అందులో ఇంగ్లీష్ కంప అని చెప్పి మన ఒక బారు కాయలు ఉంటాయి, ఆ విత్తనాలు చల్లించి ఆ పైర్లు పండకుండా చంద్రబాబు నాయుడు పాపం కట్టుకున్నాడు కాబట్టి 2019లో చంద్రబాబు నాయుడు ఓడిపోయాడు.